కారం ఏప్రిల్ మాసంలో ఈ రాశి వారి మాస ఫలితాలు ఏ విధంగా ఉన్నాయి తెలుసుకుందాం వృశ్చిక రాశి విశాఖ నాలుగవ పాదము అనురాధ ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు జ్యేష్ఠ ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు వీరిది వృశ్చిక రాశి అవుతుంది వృశ్చిక రాశికి అధిపతి కుజుడవుతాడు చాలామంది కుజదోషము కుజదోషము అని భయపడుతూ ఉంటారు కదా వృశ్చిక రాశిలో జన్మించినటువంటి వారికి కుజదోషము అనేటువంటిది వర్తించదు అని శాస్త్రము తెలియజేస్తుంది కనుక వృశ్చిక రాశి వారిలో ఉన్నటువంటి వారికి ఎవరికైనా కానీ కుజదోషం ఉన్నా దాని గురించి పెద్దగా భయపడకుండా వివాహం విషయంలో కుజదోషమును లైట్గా తీసుకోవడమే శ్రేయస్కరము అనవసరమైనటువంటి అపోహలకు దారితీయకండి ఎవరైనా మీకు కుజుదోషం ఉంది అని వివాహం క్యాన్సల్ చేసుకుంటే కనుక ఒకసారి మీ జాతకాలు నాకు చూపించండి కుజుదోషం మీకు ఎంత మేరకు ఉంది మేరకు లేదు అని నేను ఖచ్చితంగా చెప్పగలను ఇక ఈ రాశి జాతకులకు అధిపతి కుజుడు అవుతున్నాడు అని చెప్పాను కదా కుజుడు దక్షిణ దిక్కునికి అధిపతి అవుతుంటాడు అంటే ఈ రాశి జాతకులు సొంత ఇల్లు కానీ అద్దె ఇల్లు కానీ తీసుకోవాలనుకుంటే కనుక ఈ దక్షిణ దిక్కు వీరికి బాగా యోగించేటువంటిది దక్షిణ దిక్కు అందరికీ యోగించదు కేవలము ఈ కు మేష వృశ్చిక రాశిలో జన్మించినటువంటి వారికి మాత్రమే ఈ దక్షిణ దిక్కు బాగా ఉపయోగిస్తూ యోగకరంగా ఉంటుంది ఇక కుజగ్రహంతో బాధపడేటువంటి వారు ఎవరైనా కాని అంటే తమ జాతకంలో కుజుడు నీచలో ఉంటే కనుక అప్పుడు పగడాన్ని ధరిస్తే కనుక మే ఈ వృశ్చిక రాశి జాతకులు పగడం ధరించడము చాలా విశేషమైనటువంటిది ఇక మాసఫలంలోకి వెళ్తే ఈ రాశిలో జన్మించినటువంటి వారు నిర్ణయాత్మకంగా ఉంటారు స్వభావంలో దూకుడుగా ఉంటారు శీఘ్రంగా నిర్ణయం తీసుకునేటువంటి ఆలోచన స్థాయి కలిగి ఉంటారు అదేవిధంగా విలువలకు కూడా కట్టుబడి ఉంటారు మీ జీవితంలో ఏది మంచి ఏది చెడు అని నిర్ధారించుకునేటువంటి సామర్థ్యాన్ని కూడా మీరు కలిగి ఉంటారు భవిష్యత్తు గురించి అంతర్దృష్టి కలిగి ఉంటారు ఈ రాశి జాతకులు క్లిష్టమైనటువంటి పరిస్థితులలో కూడా చాలా సులభంగా వాటిని పరిష్కరించుకొని వాటిని ఎదుర్కోవడానికి కూడా సిద్ధపడేటువంటి విధంగా దృఢమైనటువంటి మనోనిబ్బరం కలిగి ఉంటారు ఇక ఏప్రిల్ రెండు వేల ఇరవై మూడు ప్రకారము ఆరవ ఇంటిలో నోడల్ గ్రహమైనటువంటి రాహు యొక్క స్థానము మీరు దృఢ సంకల్పాన్ని రా కలిగి ఉండడానికి మరియు అన్ని అసమానతలకు వ్యతిరేకంగా మీరు విజయం సాధించేలా రాహుగ్రహము మంచి ఫలితాలను మీకు అందిస్తుంది ఆరవ ఇంట్లో రాహువు మీకు మంచి ఆరోగ్యాన్ని కూడా ఇస్తూ ఉన్నాడు మీ చంద్రరాశికి సంబంధించి పన్నెండవ ఇంట్లో కేతువు ఉనికిని కలిగి ఉండడం వలన ఈ స్థానికులకు అసురక్షిత భావాలు మరియు అవాంతరాలు కేతువు వలన ఏర్పడేటువంటి సూచనలు కనబడుతూ ఉన్నాయి బృహస్పతి ఈ నెలలో ఆరవ ఇంటికి వెళుతూ ఉన్నాడు మరియు దీని కారణంగా మీరు నష్టానికి దారితీసేటువంటి అవకాశాలు ఉన్నందున ఆర్థిక వ్యవహారాలలో కాస్త ప్రణాళికాబద్ధంగా నిర్వహించాల్సినటువంటి అవసరము ఉంది ఏప్రిల్ ఇరవై రెండు వరకు కూడా గురువు వలన చాలా అనుకూలమైనటువంటి ఫలితాలే ఉంటాయి ఏప్రిల్ ద్వితీయార్థం అనగా ఏప్రిల్ ఇరవై రెండు తర్వాత కాస్త గురువు వలన ఫలితాలు మారేటువంటి అవకాశాలు ఉంటాయి ఈ నెలలో నాలుగవ ఇంటిలో ఉన్నటువంటి శని కారణంగా కఠినమైనటువంటి లక్ష్యాలను మీరు ఎదుర్కొనేటువంటి అవకాశాలు ఉన్నాయి వృచ్చిక రాశి వారికి అర్ధాష్టమ శని బాధలు కొంత ఇబ్బందికి దారితీసేటువంటి అవకాశాలు ఉన్నాయి ఆరోగ్య విషయంలో మరియు కొన్ని రకాల పనుల్లో కూడా జాప్యం కలగడము ఆరోగ్య విషయంలో ఇబ్బంది కలిగించడము లాంటివి శని కలిగించే అవకాశాలు ఉన్నాయి మానసికమైనటువంటి వేదనకు కూడా గురి అవుతారు ఎక్కువగా టెన్షన్లకు మీరు గురి అయ్యేటువంటి అవకాశాలు కనబడుతూ ఉన్నాయి ఈ నెల రాశి ఫలం ప్రకారము మీరు ఈ వృశ్చిక రాశి జాతకులు భాగస్వామితో వాదనలకు అవకాశం ఉన్నందున భాగస్వామితో మాట్లాడేటువంటి విషయంలో ఆచితూచి మాట్లాడము అవసరము అంతేకాకుండా సమాజంలో కూడా మీరు ఎప్పుడైనా మాట్లాడాల్సినటువంటి అవసరం ఉన్నప్పుడు మీరు ఆచితూచి మాట్లాడాల్సినటువంటి అవసరం ఉంది ఎందుకంటే నోరును అదుపులో ఉంచుకోకపోతే కనుక అర్ధాష్టమ శని కారణం చేత మీరు రామా అన్నా కానీ అది ఎదుటి వ్యక్తికి పెద్ద బూతులా వినిపించి మిమ్మల్ని తప్పు పట్టేటువంటి పరిస్థితి కనబడుతుంది కనుక శని స్తోత్రమును ఆచరిస్తూ ఉండండి హనుమాన్ చాలీసా క్రమం తప్పకుండా పారాయణ చేయండి శనివలన ఇబ్బందులు తొలగిపోతాయి ఇది మీ రాశి ఫలం ఏప్రిల్ మాసంలో మరో రాశితో మళ్ళీ కలుసుకుందాం దేశాన్ని కాపాడుకుందాం ధర్మాన్ని కాపాడుకుందాం ఎందుకంటే ఈ దేశం మనది ఈ ధర్మం మనది జై హింద్ జై భారత్ వందే మాతరం నమస్తే